SSC Pariksha Falitalo, one town, Arunodaya Pathashala Vidyarthulu, Vijayakatanam Egaravesaru, Tama Vidyarthulu, 86 Satam Uttirnata Sadinchadam, Ento Garvakaranamga Undani, Ee Sandarbhanga, Pathashala Correspondent Raja Rao Telichesaru. One town Loni Pathashalalo Erpatu Chesina Vilekala Samaveshamlo, Kalashala Correspondent B. Raja Rao Matladutum, Padava Taragati Parikshalaku, Tama Pathashala Nundi, 50 Mandi Vidyarthulu Hazarayyarani Teliparu, Varilo 43 Mandi Vidyarthulu Uttirnata Sadincharani Telichesaru. 9.7 గ్రేడ్ శాతాన్ని ఇద్దరు విద్యార్థులు సాధించారని అన్నారు. స్థాపించిన అనతి కాలంలోనే మంచి ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం పాఠశాలల్లో దిస్ ఇస్ ద ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దేర్ ఇస్ నో అదర్ స్కూల్ విచ్ ఈజ్ బీయింగ్ రన్ వితౌట్ ఎలిమెంటరీ సెక్షన్. దిస్ ఇస్ ద ఓన్లీ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ద డిస్ట్రిక్ట్. మేము ఈ రకంగా స్కూల్ నడపడానికి ఉద్దేశం మా బలమైన కాన్సెప్ట్ ఏమిటంటే చాలా స్కూళ్ళల్లో ఇచ్చేటువంటి స్టడీ మెటీరియల్ ఇచ్చేటువంటి ప్రసక్తి లేకుండా టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ నోట్స్ చెప్తూ అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్లో బట్టి పెట్టించే విధానం కాకుండా ఫార్ములా అని డెరివేషన్ ద్వారా రాబట్టి థియరమ్స్ జామెట్రీ పూర్తిగా చెప్పి ఐఐటి ఫౌండేషను కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఎస్కేపీవీవి హిందూ మహిళా కళాశాలలో ఈరోజు వృత్తి విద్యా కోర్సుల ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు భీమారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటులు గుండు హనుమంతరావు విచ్చేయనున్నారని తెలియజేశారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పేర్ల భీమారావు మద్ది సుబ్బారావు మాట్లాడుతూ వేసవిలో మహిళలకు వివిధ ఉపాధి అంశాల్లో ఉచిత శిక్షణా తరగతులను నిర్వహించినట్లు చెప్పారు. గడిచిన 40 రోజులుగా సుమారు 20కి పైగా అంశాల్లో తరగతులు కొనసాగాయని అన్నారు. వృత్తి విద్యా కోర్సుల ముగింపు సభ ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. ఈ ముగింపు సభకు ప్రముఖ సినీ హాస్య నటుడు గుండు హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఆడపిల్లలకి చదువులో తక్కువ మార్కులు వచ్చిన వారికి చేర్చుకునే చక్కటి విద్యను ఇచ్చి మంచి ర్యాంకులో వారికి ఉత్తీర్ణులు చేయటమే ఈ యొక్క విద్యాలయం యొక్క జూనియర్ కళాశాల యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లానే వేసవి సెలవుల్లో గత 3 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళకి చక్కటి ఉపాధి కలిగేట్టుగా అన్ని రంగాల్లో కూడా కోర్సులు ఏర్పాటు చేసి మొదటి సంవత్సరం 400 మంది, 2వ సంవత్సరం 600 మంది, ఈ సంవత్సరం అయితే 945 మంది హాజరయ్యి దీంట్లో చాలా రకాలైన కోర్సుల్ని నేర్చుకొని వారు ఉపాధికి ఉపయోగపడేట్టుగా చేయటం, ఇంకా కొంతమంది వాడు శిక్షణ పొంది ఇతరులకు కూడా నేర్పే విధానంగా ఇక్కడ నేర్చుకొని ఇవాంటి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. అధిక స్వేదం, చెమట పొక్కులు వేసవిలో ఎక్కువగా వేధించే ఇబ్బందులు. వాటిని నివారించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, అయినా ఫలితం ఉండదు ఒక్కోసారి. అలాంటప్పుడు ఈ సమయంలో సహజం అనుకొని తేలిగ్గా తీసుకోవటం కన్నా కారణాలు అన్వేషించాలి, చికిత్స తీసుకోవాలి. చెమట సమస్యను తగ్గించేందుకు ప్రయత్నించాలి. వదులుగా ఉన్న దుస్తులు, కాటన్ దుస్తులు ఎంచుకోవాలి. విటమిన్ సి పోషకం ఎక్కువగా అందేలా చూసుకోవటం, వాసన లేని మాయిశ్చరైజర్ రాసుకోవటం, చల్లని పౌడర్లు వాడటం వల్ల సమస్య అదుపులో ఉంటుంది. మరీ తప్పనిసరి అయితే యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తే వాడుకోవాలి. మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 3 నిందితుల అరెస్ట్. 2.5 లక్షల విలువైన 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న మాచవరం పోలీసులు. నేటి నుంచి మళ్లీ విద్యుత్ కోత. ఉదయం మధ్యాహ్నం గంట చొప్పున కోత విధిస్తున్నట్లు ఎస్సీ మోహనకృష్ణ వెల్లడి.
వినియోగం పెరగడంతో కోత అనివార్యంగా మారిందని స్పష్టీకరణ. చంద్రబాబు వైఎస్ హయాంలో జరిగిన అన్ని భూ కేటాయింపులపై విచారణ జరపాలి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్, మంత్రి మోపిదేవి అరెస్టు సరికాదని వ్యాఖ్య. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 89% ఉత్తీర్ణత సాధించిన కార్పొరేషన్ పాఠశాలల విద్యార్థులు, విద్యార్థుల్ని అభినందించిన కమిషనర్ రవిబాబు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.